దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆరాధన కనిపిస్తుంది. నవ నరసింహ క్షేత్రాలలో పాటుగా ఆయనకు అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ఒకటే కదిరి. అక్కడ కొలువైన స్వామి పేరే కాటమరాయుడు. అనంతపురం జిల్లా కదిరిపట్నంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నే కావు. నరసింహస్వామి స్తంభంలోంచి వెలుపలికి హిరణ్యకశిపుని చంపింది ఎక్కడే అనే భక్తుల విశ్వాసం. కదిరి సమీపంలోని గొడ్డు వెలగల గ్రామంలోనే ఈ సంఘటన జరిగింది అంటారు. అక్కడ కదిరే అనే చెట్టు కలపతో చేసిన స్తంభం నుంచి చీల్చుకొని విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించినట్లు చెప్తుంటారు. ఆ చెట్టు పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని కదిరి అని పిలుచుకోసాగారని స్థల పురాణం చెప్తోంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపంలోనే సంచరిస్తూ ఓ కొండ మీద విశ్రమించాడు. ఆ సమయంలో దేవతలంతా ఆయన వద్దకు చేరి తమ స్తోత్రాలతో ఆయన కోపాన్ని ఉపశమనించే ప్రయత్నం చేశారు. వారి స్తోత్రాలకు ప్రసన్నుడైన స్వామి అక్కడే విగ్రహ రూపంలో నిలిచిపోయాడు. అలా దేవతల స్తోత్రాలతో పునీతమైంది కాబట్టి ఆ కొండకి స్తోత్రాద్రి అనే పేరు వచ్చిందట. అలా కొండ మీద వెలసిన దేవుడే అనాదిగా కదిరి నరసింహునిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. కదిరి నరసింహస్వామిని కాటమరాయుడు అని, బేట్రాయి స్వామి అని పిలుచుకోవడం కనిపిస్తుంది. కదిరి ఆలయానికి సమీపంలో కాటం అనే పల్లెటూరు ఉండడంతో ఆయనకు కాటమరాయుడు అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక వేటరాయుడు అన్న పేరు కూడా కన్నడిగుల నోటిలో నాని బేట్రాయి స్వామిగా మారిందట. వసంత ఋతువులో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆయనకు వసంత వల్లభుడు అనే పేరు కూడా ఉంది. కదిరి నరసింహస్వామి ఆలయం ఎప్పుడు నిర్మించారో చెప్పడం కష్టం, కానీ దాదాపు 700 ఏళ్ల నాటి శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. విజయనగర రాజులు ఈ ఆలయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. హిందూ ప్రభువులే కాకుండా ముస్లిం రాజులు కూడా ఈ ఆలయానికి సేవలు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అందుకేనేమో ఇప్పటికీ ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముస్లింలు సైతం విరివిగా పాల్గొంటూ ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి స్వామివారితో పాటుగా ప్రహ్లాదుడు కూడా ఉండడం ఓ విశేషం. కేవలం మూల విరాట్టుకే కాకుండా ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఉత్సవ విగ్రహాలను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి భృగు మహర్షిని అందించాడని చెప్తారు. ఆ సందర్భాన్ని బట్టి పురస్కరించుకొని పాల్గొన పౌర్ణమికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించే రథం మన దేశంలోని అతి పెద్ద రథాలలో ఒకటి. స్వామివారిని ఇంత ఘనంగా ఊరేగిస్తారు కాబట్టే పాల్గొన పౌర్ణమికి కదిరి పున్నమి అని కూడా పిలుచుకుంటారు. అనంతపురం జిల్లాలో చాలామంది స్వామివారిని మీద భక్తితో కాటమరాయుడు అని పేరు పెట్టి పిలుచుకుంటారు. మరి ఇదండి కాటమరాయుడి కథ.